హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ విర్రం. గంగి గోవు పాలు గరిటెడైనా చాలు, కడిబెడైనా నేమి కరము పాలు, విశ్వదావి రామ వినుర వేమ అని వేమన శతకం. ఈ వేమన పద్యాన్ని నేను ఎందుకు పాడుతున్నాను అంటే, ఒకసారి నేను చెప్పే వీడియో చూసిన తర్వాత మీరు కూడా అంటారు, వరే వా, జనసేన ప్రజాప్రతినిధులు అంటే ఇలా ఉంటారా అని చెప్పి మీరు కూడా మాట్లాడుకుంటారు. ఫస్ట్ ఒకసారి వీడియో ప్లే చేస్తాను, చూడండి. ఒక జనసేన కార్పొరేటర్ ఎంత బలంగా వాయిస్ వినిపిస్తున్నాడో చూడండి. అంటే నేను ముందుగా చెప్పినట్టు, గంగి గోవు పాలు గరిటెడైనా చాలు, కడివిడైనానేమి కరము పాలు అన్నట్టుగా ఒక్కడు చాలు మన వాయిస్ను బలంగా వినిపించడానికి. అది జనసేన సంబంధించిన ఒక ప్రజాప్రతినిధి, ఒక కార్పొరేటర్, అంతమంది వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు ఉన్నా కూడా తన వార్డు సమస్యల కోసం ఎంత గొప్పగా ప్రతిఘటిస్తున్నాడో ఒకసారి చూశారు కదా. ఇది అంటే జనసేనకు నిజంగా ఒక్కసారి మనం అవకాశం ఇస్తే వాళ్ళ ప్రజాప్రతినిధులు ఎంత కష్టపడి ఎంత బలంగా వాళ్ళ వాయిస్ వినిపిస్తారో అని చెప్పడానికి ఇది సజీవ సాక్ష్యం ఈ వీడియో. అందుకే నేను మొదటి నుంచి చాలాసార్లు వీడియోలో మొత్తుకుంటున్నాను, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఎందుకు అనవసరంగా మీరు ఓడించారు? ఆ వ్యక్తిని కనుక మీరు ఇవాళ అసెంబ్లీకి పంపించుంటే పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే అసెంబ్లీని గడగడలాడించేవాడు. ఒక్కడు చాలు అసెంబ్లీలో 151 మంది ఒకవైపు, పవన్ కళ్యాణ్ ఒక్కడు ఒకవైపు, దేశం మొత్తం ఒక క్రికెట్ మ్యాచ్ను చూసినట్టుగా అసెంబ్లీ లైవ్లు చూసేవాళ్ళు. నేను చాలాసార్లు మొత్తుకున్నాను, కానీ ఆ మంచి అవకాశాన్ని గాజువాక అలాగే భీమవరం ప్రజలు చెడగొట్టారు. సరే, ఏదేమైనా జనసేన పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు వాళ్ళ కార్యకర్తలు కానీ, నిజంగా నేను మొదటి నుంచి జనసేనకు ఈ మాత్రం నేను వాళ్ళ తరఫున, నేను ఒక జర్నలిస్ట్ అయ్యుండి కూడా వాళ్ళ తరఫున నేను బలంగా మాట్లాడడానికి కారణం, నిజంగా జనసేన లాంటి పార్టీ ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. తెలుగుదేశం అలాగే వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు ఇలా ఉన్నా ఒక నిజాయితీగా తమ వాయిస్ను తమ ప్రశ్నించే విధానాన్ని జనాల్లోకి తీసుకెళ్తున్న విధానం నిజంగా నాకు నచ్చే ఆ పార్టీకి నా వంతు వాయిస్గా వినిపిస్తూ, అయితే
ఇక్కడ నేను జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తను కాదు, నేను జనసేన పార్టీకి సింపథైజర్ అంతకన్నా కాదు. కానీ ఇలాంటి పార్టీ ఒకటి ఉండాలని ఒక నిజాయితీతో చిత్తశుద్ధితో ఆ పార్టీకి సంబంధించిన ఏదైనా విషయాలుంటే నేను గొంతెత్తుతున్నాను అంతే. అయితే ఇక్కడ జనసేన పార్టీ పోయిన ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో అందరూ ఓడిపోయినా ఒకే ఒక్కడు గెలిచాడు, రాపాక వరప్రసాద్. రాపాక వరప్రసాద్ కూడా ఇలాగే ఒక్కడుండి ఒంటరిగా పోరాటం చేసి ఉంటే అసెంబ్లీలో ఇవాళ రాపాక వరప్రసాద్ పేరు ఆంధ్రప్రదేశ్ మొత్తం మారుమోగుతుండే. కానీ అలాంటి గొప్ప అవకాశాన్ని ఆయన పోడగొట్టుకొని ఆ 151 మంది మందలో అతను కూడా ఒకడు కలిసిపోయాడు. నిజంగా ఎంత మంచి అవకాశం రాపాక వరప్రసాద్. రాపాక వరప్రసాద్ గారికి ఈ వీడియో ఎవరైనా వీలైతే షేర్ చేయండి, చూపించండి. ఒక జనసేన కార్పొరేటర్ ఇంతమందిని ఎంత బలంగా ఎదిరిస్తున్నాడు, ఆయన వాయిస్ని తన వార్డు కోసం ఎంత బలంగా వినిపిస్తున్నాడు, ఒక్కసారి దయచేసి ఎవరైనా రాపాక వరప్రసాద్కి ఈ వీడియోను పంపించండి. ఆయనకైనా బుద్ధి వస్తుందో లేదో. అందుకే జనసేన పార్టీ లాంటి ఒక పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండాలి. ఉన్నప్పుడే మన వాయిస్ బలంగా వినిపిస్తారు, మన అంటే జనాల సమస్యను బలంగా లేవనెత్తుతారు. అలాంటిది అంటే ప్రజల తరపున పోరాటం చేసే ఈ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఎంత బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మారిపోతాయి అనేది నిజంగా నాకు ఆ వీడియో చూసిన తర్వాత అనిపించింది. ఎవరో ఆయన కానీ ఆయన పేరు నాకు తెలియదు, కానీ నిజంగా జనసేన పార్టీ పేరు నిలబెడుతున్నాడు. హ్యాట్స్ ఆఫ్ బ్రదర్.